తీసుకెళ్తా ఓకేనా. బెడ్ రెడ్ వాళ్ళే తీసుకుంటా, ఈ పేషెంట్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నారని ఇదే వద్దు ఫ్రెండ్స్ రికమెండేషన్ కాబట్టి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్, నేను మీ యాంకర్ వెంకట్. ఈ రోజు ఆర్కే ఫౌండేషన్ తెలుసు కదండి, మీకు ఎన్నో సార్లు చెప్పాను, ప్రతిసారి చెప్తున్నా, ఆర్కే మదర్ థెరిస్సా ఫౌండేషన్, రామకృష్ణ గారు సార్ మనతో ఉన్నారు, సార్ డాక్టర్ అనమాట. అలాగే ఈ రోజు ఒక వ్యక్తిని అడాప్ట్ చేస్తున్నాం, అతను అనాథ అనమాట, అతను అనాథ అనమాట. రోడ్ల మీద పడి ఎక్కడ పడితే అక్కడ తినడం, బట్టలు కూడా సరిగా లేకపోవడం వల్ల ఎవరైనా బట్టలు ఇచ్చినా కూడా తను వేసుకునే పరిస్థితి కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు సార్ దగ్గర అడాప్ట్ చేయడం జరుగుతుంది. సార్, ఇతను రామకృష్ణ, ఇతని పేరు సార్, సార్ పేరు రామకృష్ణ సార్. సార్ మంచిగా చూసుకుంటాడు, ఓకేనా, మంచిగా ఉండు, తిను, ఇక్కడే ఉండు సార్, నీట్గా చూసుకొని బట్టలు ఇట్లా ఇస్తారు. అలాగే ఎప్పుడైనా ఏదైనా ఉన్న ప్రాబ్లం ఉన్నా సార్ చెప్పు, లేదా ఇక్కడ స్టాప్ ఉంది కదా, స్టాప్ అందరికి చెప్పేసి సరేనా, ఎవరితో మా మంచి నిమ్మలంగా ఉంటుంది, ఎవరితో గొడవలు ఇట్లా అది ఇది పెట్టుకోవద్దు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? రేవంత్ కుమార్. రేవంత్ కుమార్, మీ మమ్మీ పేరుకి ఇట్లా గుర్తున్నా, అమ్మ పేరు? ఉమ్మా. డాడీ పేరు? డాడీ పేరు తెలియదా? సరే, ఇట్లా ఏది పడితే అది వేసుకోక, పళ్ళు తీపు ఉందని ఏది పడితే అది వేసుకోక. సార్ మెడిసిన్ ఇస్తారు, నేను మందులు ఇస్తాను, మందులు తినండి, సెట్ అయిపోతుంది. ఓకేనా అండి, ఇక్కడ ఉండాలి, బాగా వరకు ఉండాలి, బాగా అయ్యాక పంపిస్తాం, బాగా అయినాక పంపిస్తారు. సరేనా, రూప గుంతులో అదే, నీకు ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉంది కదా, ఆ నొప్పి వల్ల మిండ నీకోవడం కానీ అసలు తినలేకపోతున్నావు, చూపిస్తా సార్ ఇప్పుడు ఏమంటే చూపించి నీకు మెడిసిన్ గిట్ల, మెడిసిన్ గిట్ల ఇచ్చి ఇక్కడే ఉంటారు నీకు మెడిసిన్ గిట్ల, మంచి మెడిసిన్ ఇస్తారా? మెడిసిన్ ఇస్తాడు, వీళ్ళందరితో మంచిగా ఉండదు. ఓకేనా, టీవీ కూడా ఉంది నీకు రూమ్ లో, మంచిగా మంచిగా అయినాక తీసుకెళ్తా, ఓకేనా. మా ఇవన్నీ ఏంటంటే అందరికీ గుర్తుపెట్టారు,
ఇవాళ ఒక చెప్పాలంటే ప్రత్యేకమైన దినమే. ఇవాళ హెపటైటిస్ డే కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు, వీళ్ళందరికీ కొంత హెల్త్ అవేర్నెస్ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. మా కొండసార్ గారు మామూలుగా మంచం మీద వదిలేసేసేకుండా ఇక్కడ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇంకా చీర్ఫుల్గా ఉండడానికి, వాళ్ళని సంతోషపెట్టడానికి, కొంతమంది హోమ్ సిక్ ఉంటారు, కొంతమంది డిప్రెషన్ ఉంటారు, వీళ్ళందరికీ కొంచెం డిఫరెంట్గా ఉండడానికని స్పెషల్గా ఇట్లాంటి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి ఆ రకంగా ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రింద ఈ హెపటైటిస్ ఏర్పాటు చేయడం జరిగింది. కారణం ఏంటి అంటే, ఒకసారి మీరు ఎప్పుడండి ఈ సంస్థ కాబట్టి ఎవరైతే ఆమె మరణించడం జరిగిందో అలాంటి చిన్న వయసులోనే అట్లాంటి సిటీలోని కొంతమందిలోని ఈ విధంగా అంకురాధన చేయాలనే ఉద్దేశం కలిగింది. ఆ కలగడం వల్ల ఇంత పెద్ద సంస్థ అనేది మా అందరికీ సహాయపడుతుంది, మా అందరికీ ఒక కొత్త జీవితాన్ని ఒక పెద్ద పరివారం లాగా చేస్తూ వచ్చింది. అయితే దీనికి ఇప్పుడు ప్రస్తుతమైన హైటెక్ సమస్య అనిపించింది, ఎంత చేసినా సరే ఇట్స్ వెరీ హార్డ్ టు డ్రైవ్ బోత్ అండ్ స్వీట్. ఇట్లాంటి పరిస్థితుల్లోని కూడా దాన్ని ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా దీన్ని ఎక్కడ నడిపించాలనే ఉద్దేశంతో అట్లాగా ఇబ్బందులు పడుతూ వెళ్తే అయితే దీనివల్ల 13 సంవత్సరాల నుంచి నడుస్తూనే ఉంది. ఒకప్పుడు 50 బెడ్స్ ఉండేవి, ఆ తర్వాత కొంత చుట్టూ పడేది తగ్గింది, తర్వాత మళ్ళీ కొంతమంది నోబెల్ కోఆర్డినేటర్ చదివిన వారి వల్ల కొంత సహాయం అవ్వడం వల్ల అక్కడ మళ్ళీ కొంచెం ఉండుకుంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 47-50 వరకు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే సహాయం అనేది చాలా అవసరం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా ప్రమాదం ఆరోగ్యానికి, వాళ్ళ వీరికి మాత్రం ఇక్కడ కాకుండా ఇంకెక్కడ వాళ్ళు ఉండలేరు. కాబట్టి ఇలాంటి వాళ్ళ కోసం ఎవరైనా సరే ముందుకు వచ్చి సహాయం, మెటీరియల్ పరంగా కావచ్చు, ఒక పేషెంట్ అడాప్ట్ చేసే విధంగా కావచ్చు, మాకు రకరకాలైనవి ఉన్నాయి. మాకు ఒక పేషెంట్ అడాప్ట్ చేసుకున్నా చేయొద్దు, ఒక మెటీరియల్ పరంగా చేయొద్దు. ఒక పేషెంట్ అడాప్ట్ చేయడం అంటే ఒక నెల పాటు తన వైడల్స్ కానీ ఫుడ్ కానీ ఇలాంటివి ఏర్పాటు చేయొచ్చు. అట్లే కాకుండా ఒక ప్యాకేజ్ లాగా 3 మంత్స్ ఒక మెడిసిన్ కానీ ఒక పేషెంట్ అడాప్ట్ చేసుకొని అట్లాంటి చాలా ఉంది, మెటీరియల్ పరంగా ఇవ్వచ్చు అన్ని పరంగా. కాబట్టి ఇక్కడ సహాయం అనేది ఏ రకంగానే ఇవ్వచ్చు. ఏంటంటే సహాయం చెయ్యాలి అనే ఒక భావంతో ముందుకు వస్తే చాలు, మీకు ఎన్నో రకాలు కనిపిస్తాయి. ఇక్కడ ఉన్న ఈ పేషెంట్ని ఎవరినో ఒకరిని అడాప్ట్ చేసుకోవచ్చు, వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి. ఒక పేషెంట్ని అడాప్ట్ చేసుకొని ఒక 3 నెలల పాటు లేదా ఒక 1 నెల పాటు లేదా ఒక 45 రోజుల పాటు ఎట్లా వాళ్ళ వాళ్ళ శక్తి సామర్థ్యాలు కొద్ది అడాప్ట్ చేసుకొని ఒక మీల్స్ కన్నా పే చేసుకోవచ్చు, లేదా ఒక మెడిసిన్స్ కన్నా పే చేసుకోవచ్చు, లేకపోతే ఒక ఏ విధంగా ఒక మెటీరియల్ పరంగా కానీ, లేకపోతే ఒక మనీ ధనరూపేనా కానీ, ఏ విధంగానైనా ఒక మెడిసిన్స్ పరంగా కానీ ఏ విధంగానైనా సహాయం చేయడానికి చేస్తే ఇక్కడ వాళ్ళకి చాలా లాభం చేకూరుతుంది. యాక్చువల్గా ఇప్పుడు మష్రూమ్స్ అలా వస్తున్నాయి అనాథాశ్రమాలు, కానీ ఎన్ని అనాథాశ్రమాల్లోనే ఉన్నా మనకి అక్కడ లేని సరిపోయి అక్కడ ఏంటి అంటే ఇది ఒక పెద్ద పరివారం లాగా ఉండి ఒక తన అనే భావం ఉంటుంది. అందువల్ల ఇక్కడ వాళ్ళందరూ చాలా ఉండడానికి చాలా సంతోషంగా ఉన్నారు. కానీ ఇబ్బందులు అనేవి ఉన్నాయి. ఏంటి అంటే ఆర్థిక పరంగా, కాబట్టి ఏంటంటే మేము కోరుకునేది ఎట్లాంటి సహకారం మేము చెప్పాము, ఏ విధమైన సహకారం మాకు సంతోషంగా ఉంటుంది. ఒక దాతృత్వం అనేది మనసులో దేవాలయండి, దానికి ఏ విధంగా అన్నా ఏ రూపేణ సహాయం చేద్దాం. అలాంటి వాళ్ళని మేము ఎప్పుడూ సహృదయంతో ముందుకు రావాలని ప్రార్థిస్తాము, ఆహ్వానిస్తున్నాము.
వీళ్ళని సంతోషంగా ఉంచడానికి ఇంకా వాళ్ళ పుట్టినరోజులు కానీ వాళ్ళ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ కానీ మా మధ్య జరుపుకుంటే వీళ్ళు మేము డిఫరెంట్ కాము, మేము కూడా వీళ్ళందరిలోనే కలిసే ఉన్నాము, మామూలు మనుషులు వాళ్ళమే, మేము కూడా బిజినెస్ మేడే వాళ్ళని కాము అని ఒక మంచి సంతోషకరమైన భావన ఉంటుంది. కాబట్టి ఈ రకాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. వాళ్ళ పుట్టినరోజు కానీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీస్ కానీ ఎటువంటి సంతోషకరమైన ఫ్యామిలీ సెలబ్రేషన్స్ అయినా సరే మా ముందు జరుపుకుంటే మా పరివారం ఇంకా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. చాలా మంది ఇక్కడ ఏంటంటే రిహాబిలిటేషన్ చాలా వరకు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళు సెల్ఫ్ ఇండివిజువాలిటీ తెచ్చుకొని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది చాలా సంతోషం. కానీ ఇక్కడ వరకు ముఖ్యంగా మా కౌండర్ గారి ఉద్దేశం ఏంటంటే బెడ్ రిడెన్ రెస్టిట్యూట్ వాళ్ళు ఏంటంటే ఇదే వాళ్ళకి చివరి మజిలి. ఈ చివరి మజిలి ఇక్కడ నుంచి మళ్ళీ కాడి వాళ్ళు కానీ ఇంటికి వెళ్ళడం ఉండదు. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక పవిత్రమైన సంతోషకరమైన ఇది ఏంటంటే ఈ వయసులో కాబట్టి ఏంటంటే ఒక్కచావు కాకుండా ఒక గౌరవప్రదమైన మంచి ఆనందకరమైన సంతృప్తికరమైన చావు మరణం దొరుకుతాం. మనం దాన్ని చావు అనం, ఒక మంచి గౌరవప్రదమైన మరణం లభిస్తుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ వాళ్ళందరికీ కావాల్సింది అదే. ఎక్కడెక్కడో గౌరవంగా తీసుకొచ్చి ఇక్కడ పోషిస్తున్నారు. కాబట్టి వాళ్ళని అలాంటి దేని పరిస్థితుల నుంచి ఈ పరిస్థితులు తీసుకొచ్చి మమ్మల్ని ఎంత నచ్చుతున్నట్టు వాళ్ళకి చాలా ఎప్పుడు కృతజ్ఞతమే ఉంటాం, కృతజ్ఞతమే ఉంటాము. ఇంకా మేము ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మహానుభావులు ఫిలాంథ్రపిస్ట్ నోబుల్ పర్సనాలిటీస్ నోబుల్ మైండెడ్ ఉంటే